జై శ్రీరామ్. జనవరి 22, 2024న శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ, ఆపై శ్రీరామచంద్రుని పట్టాభిషేకం, శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జరగనున్నాయి. ఆ తర్వాత 42 రోజుల పాటు ఆ ఆలయంలో మండల పూజలు నిర్వహించనున్నారు. రామయ్యకిచ్చే మొదటి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికోసం జోధాపూర్ నుంచి 108 రథాలతో దేశీ నెయ్యిని తీసుకొచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలను ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు చేపట్టాయి. దీనిలో భాగంగా ప్రతి ఇంటికి అక్షింతలతో పాటుగా అయోధ్య రామాలయ ఫోటోను ఈ నెల 15 వరకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికీ మీరు అక్షింతలు అందుకొని ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 22న జరిగే శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠను పునస్కరించుకొని ప్రత్యేక ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన పత్రికను 4000 మంది సాధువులకు అందజేయనున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో ఆ రోజు జరిగే కార్యక్రమాలతో పాటుగా రామ మందిర నిర్మాణ ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు, అలాగే నిర్మాణ ఉద్యమంలోని ముఖ్య ఘట్టాలను పొందుపరచడం జరిగింది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి విశిష్ట అతిథులు పాల్గొననున్నారు. శ్రీరామ్లాల్ల అనగా బాలరాముని ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్యంగా 5 పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిన్ బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహత్నృత్తి గోపాల్ దాస్ పాల్గొనన్నారు. ఈ 5 మాత్రమే అయోధ్య శ్రీరాముని గర్భాలయంలో జరిగే విశేష పూజల్లో పాల్గొనే అవకాశం దక్కింది. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పలు దేశాలలో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో ప్రసారం చేయనున్నారు. ఇక ఆలయ విశిష్టతను గురించి చర్చించాలంటే, ఆలయం హిందూ సంస్కృతి, రామాయణం, రాముడి విశిష్టతను తెలిపేలా నిర్మించబడింది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము సిమెంట్ వాడకుండా కేవలం రాతి పలకలతోనే ఆలయాన్ని అద్భుతంగా కట్టారు. ఈ ఆలయాన్ని సోమనాథ్, అక్షరధామ్ లాంటి అనేక పుణ్యక్షేత్రాల ఆకృతులు నిర్మించిన సోంపుర కుటుంబానికి అప్పగించడం జరిగింది. అయోధ్య శ్రీరామ మందిరానికి భూమి పూజ చేసింది 2020 ఆగస్టు 5 మధ్యాహ్నం 12:44. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయోధ్య రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుండి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో అత్యంత అద్భుతంగా, అపురూపంగా రామ మందిరాన్ని రూపొందించారు. మొత్తం 5 గుమ్మటాలు ఉన్నాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో నిర్మాణం జరిగింది. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 230 అడుగులు. ఒక్కో అంతస్తు 20 అడుగులతో మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి చిన్ననాటి విగ్రహం శ్రీరామ్లాల్ల విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరాముడి దర్బార్ ఉంటుంది. మందిరంలో 5 మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడి ఉన్నాయి. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలికి వెళ్ళాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు మరియు లిఫ్ట్లు ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుడి గుడి ఉన్నాయి. ఆలయ సమీపంలో సీతాకుప్ చారిత్రక బావి ఉంది. అలాగే శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి, వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల దేవాలయాలు,
అహల్య మందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వెయ్యేలైనా సరే ఎటువంటి ప్రకృతి విపత్తులకు లోను కాకుండా తట్టుకొని నిలబడేలా నిర్మించబడింది. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్న రాముడి విగ్రహం కనిపించేలా నిర్మాణం చేయబడింది. అలాగే గర్భగుడిలో 51 అంగుళాల పాలరాయితో చేయబడిన పొడవాటి రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. శ్రీరాముని జన్మస్థలం అయోధ్య. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడు ఇక్కడే అవతరించాడని చెబుతారు. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ను ఆనుకుని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముడి చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన నగరం. అయోధ్య అంటే గుర్తుకొచ్చే మరొక విషయం అయోధ్య వివాదం. మనందరికీ తెలుసు, బాబర్ ఎన్నో హిందూ చారిత్రక దేవాలయాలను నాశనం చేశాడు. ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. అయితే ఈయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చి ఈ కట్టడాన్ని కట్టారని వాదిస్తూ ఉంటారు. అయితే 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశ నలుమూల నుండి తరలివచ్చారు. అందరూ ఒకటై కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో ఈ బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు దీన్ని నివారించలేకపోయారు. అతని రాజకీయ జీవితానికి ఇది ఒక మచ్చలా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వివాద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్టుకు అప్పగించాలని, ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరింది. 2005 జులై 5న 5 ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయాన్ని దాడి చేయడం జరిగింది. తర్వాత ఈ తీవ్రవాదుల్ని తుపాకులతో కాల్చంపడం జరిగింది. ఇది అయోధ్య వివాదం. సరయూ నదీ తీరాన ఉన్న ఈ అయోధ్యలో భక్తుల సౌకర్యార్థం 25,000 మంది సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మించబడుతుంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. జనవరి 22న జరిగే ఈ విగ్రహ ప్రతిష్టను భక్తులు తరించి ఆ శ్రీరాముని ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.